మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ వరద బాధితుల కోసం ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించారు ఆయన. ఈ రోజు జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పవన్ ఆయనకు కోటి రూపాయల చెక్కును అందించారు. అనంతరం ఇద్దరు కూడా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ వరద బాధితుల కోసం ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని అటు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు పవన్ కళ్యాణ్. ఈరోజు జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పవన్ ఆయనకు కోటి రూపాయల చెక్కును అందించారు. ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సత్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితుల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ కు మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితులు కానీ లేకపోతే ఇక్కడ సహాయ చర్యలు అన్ని కూడా వాకప్ చేయడం జరిగింది. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అయితే దృష్టి పెట్టిందని చెప్తా ఉన్నారు. సో అందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. సీఎం ఈ మేరకు చెక్ను కూడా అందజేయడం జరిగింది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇదే వరద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు ఎట్లా జరుగుతుంది, తెలంగాణలో ఎట్లా జరుగుతా ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఈ ఇటీవల కురిసినటువంటి వర్షాలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపిందని కూడా ఇద్దరి మధ్యలో చర్చ కొనసాగింది. సో కేంద్ర నుంచి కూడా నిధులు రావాలని కూడా ఇరువురు కూడా అభిప్రాయపడడం జరిగింది. సో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పరస్పర సహకారం చేసుకోవాలని కూడా ఇరువురు మధ్యలో సంబంధించినటువంటి సంభాషణలో వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ముఖ్యమంత్రి సహాయనిధికి ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళ రూపంలో చాలా వరకు వస్తుంది. సో ఆపన్న హస్తం అందించేందుకు గాను అదేవిధంగా నిర్భయాలకు, వరద బాధితులకు సహాయం సహకారాలు అందించాలని కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అయితే చెక్కులైతే విరళంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి ఏపీ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం, అదేవిధంగా వరద పరిస్థితిని సమీక్షించడం, ఆ తర్వాత కోటి రూపాయలు కూడా విరాళం ప్రకటించడం అన్నది ఆహ్వానించదగ్గ విషయమని కూడా తెలంగాణ ప్రజలైతే అనుకుంటున్నారు. సత్తా, థ్యాంక్ యూ సత్తా.